దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు, దైవ దీవెనలు. మనమందరము దేవుని సన్నిధిలో ఆయన కృపకై, ఆయన ప్రేమకై ఆయన ఆరాధిస్తాం. గడిచిన నెలలంతా దేవుడు అంత మనల్ని కాపాడి మనకు క్రిస్మస్ సీజన్లోకి తెచ్చి ఇప్పుడు క్రిస్మస్ వారంలో ఉన్నాం కదండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ద ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ వీ హ్యావ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. కేవలము క్రిస్మస్ ఎందుకంటే యేసు ప్రభు మన హృదయాల్లో మన జీవితాల్లో ఉన్నందుకు, అదే గొప్ప క్రిస్మస్ కదండి. మనం ఈ సంతోషంతో ఈ సందడితో ఆయన గొప్ప నామాన్ని ఆరాధిద్దాం. మనం ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య ప్రభు, మా కొరకు నాయన ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. ప్రభా నీ ప్రేమ ప్రభా మా ఊహకు మించినది నాయన ప్రభా. ప్రభా మాకు తెచ్చిన సంతోషానికై ప్రభా, నీ ప్రేమకై, మీ రక్షణకై మీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ప్రభా ఊహించలేని మేలులతో నింపినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. ఈ సంవత్సరపు చివరి వారాల్లో ఉంటుండగా నాయన ప్రభా, గడిచిన సంవత్సరం అంతా నాయన ప్రభా అన్ని వారాల్లో మీరు మాకు తోడే ఉన్నారు నాయన ప్రభా. ప్రభా మీకు వందనాలు నాయన ప్రభా. చెయ్యి ఉడవక ప్రభా మాతో నడిచి నాయన ప్రభా. ప్రభా మీ హస్తాన్ని ప్రభా మాపై ఉంచినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. ఈ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని గణపరుస్తున్నాం నాయన ప్రభా. మీ సన్నిధి మీ నడిపింపును కోరుతూ యేసు నామమును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. మనందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఈ సంతోషంలో ఈ సందడితో ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనము దేవుడు చేసిన మేళ్ళకే ఆయనకు వందనాలు చెల్లిస్తాము. నా ప్రాణ మా సన్నతించమా యెహోవా నామమున అన్న పాట పాడుతూ మొదటి పాటగా పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చెప్పట్లు కొడదామండి. కలిసి నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. అంతరంగము, ఓ అంతరంగ సమస్తమా సన్నతించుమా, అంతరంగ సమస్తమా సన్నతించుమా, నా ప్రాణమా సన్నతించుమా, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. అందరం కలిసి పాడదాం. ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా, దోషములన్నీ క్షమించును ప్రాణ విమోచకుడు. దీర్ఘశాంత దేవుడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు, దీర్ఘశాంత దేవుడు నిత్యము కోపించడు. నా ప్రాణమా సన్నతించుమా, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. నా ప్రాణమా, నా ప్రాణమా సన్నతించుమా, యెహోవా నామమును పరిశుద్ధ నామమును. మేలుతో, ఓ మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. అందరం కలిసి మేలుతో, మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును. దాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. ఆమేన్.
దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తొడుండును నా ప్రాణమాసను దించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును నా ప్రాణమా సన్ను దించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగము ఓ అంతరంగ సమస్తమా సన్ను దించుమా అంతరంగ సమస్తమా సన్ను దించుమా నా ప్రాణమా సన్ను దించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును నా ప్రాణమా సన్ను దించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామం యెహోవా నామమును పరిశుద్ధ నామము చివరిసారిగా యెహోవా నామమును పరిశుద్ధ నామమును అందరం చెప్పటకూడదు ప్రభు నామాన్ని ఆరాధిద్దామా ఆయన నామం ఘనమైనది కదండి ఎంత గొప్ప నామం మన జీవితంలో లెక్కింపలేని మేలులు చేసే దేవుడు ఆ గొప్ప నామాన్ని ఆరాధిద్దాం ఈ సంతోష సమయంలో మనం ఇంకో క్రిస్మస్ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను మనల్ని పాపం నుండి విడిపించి మనల్ని రక్షించే రక్షకుడు కదండి యేసుక్రీస్తు మనమందరం కలిసి ఉత్సాహంతో సంతోషంతో ఈ పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం చెప్పట్లు కొట్టండి వన్ టూ త్రీ క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకమున్ విమోచింపను రారాజుపుడు మీపై జన్మించెను అరే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకమున్ విమోచింపను రారాజుపుడు మీపై జన్మించెను అరే సంతోషమే సమాధానమే ఆనందమే సంతోషమే సమాధానమే ఆనందమే సంతోషమే సమాధానమే ఆనందమే సంతోషమే సమాధానమే ఆనందమే అరే గొలాల చేసేంగొలాలచి నన్నులచి చేసిన చుచి కనకలిచి పాటలు పాడి నచ్చములాడి పరవశించి రే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయిను ఓ అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు వాంచేత్రే అరే గొల్లాలొచ్చి నన్నులొచ్చి అసినచ్చి కనకలిచి పడలు పాడి నచ్చములాడి పరవశించి రే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే కరుణ గల రక్షకుడు దరికేగెను పరమును వీడి కడు దీనుడాయను కరుణ గల రక్షకుడు దరికేగెను పరమును వీడి కడు దీనుడాయను వరములనుసగా పరమ తండ్రి తనివుని మనకు సగెను రక్షకుని శుభవేళ వరములనుసగా పరమ తండ్రి తనివుని మనకు సగెను రక్షకునే వాచే ఉత్రే అరే గొల్లాల్లో చూయి కనుల్లో చూయసును చూచి కనకలిచ్చి పాటలు పాడి నచ్చములాడి పరవశించి రే సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే సంతోషమే సమాధానమే ఆనందమే పర క్రీస్తు పుట్టెను సేమ్ క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను
సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడిమి పై క్రీస్తు పుట్టెను సెయింట్ క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడిమి పై జన్మించెను అరే సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే అరే సంతోషమే సమాధానమే ఆనందమే పర సంతోషమే అరే సంతోషమే సమాధానమే ఆనందమే అరే సంతోషమే అరే సంతోషమే సమాధానమే ఆనందమే అరే సంతోషమే సింగ్ సంతోషమే సమాధానమే ఆనందమే చివరిసారిగా సంతోషం అరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆమేన్ ఆమేన్ మన జీవితాల్లో సంతోషాన్ని సమాధానం ఇచ్చే దేవుడు ఒక్కడే కదండి మన యేసుక్రీస్తు ప్రభు ఆ గొప్ప ప్రభువుని మన జీవితాల్లో కలుగుండం ఎంత గొప్ప భాగ్యం కదండి మనం అందరం కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం మీకు ఇష్టమైతే మీరు కళ్ళు మూసుకోండి మోకాళ్ళు వంగండి చేతులు ఎత్తండి దేవా నాయన ప్రభా ప్రభా నీ ప్రభా నీ స్థానాన్ని నాయన ప్రభా విడిచి నాయన ప్రభా మా కొరకు సే ప్రభా ఈ భూలోకానికి వచ్చినందుకు మీకు వందలు నాయన ప్రభా ప్రభా మా కొరకు ఏది దాచక నీ సమస్తాన్ని ఇచ్చావు నాయన పరమ తండ్రి ప్రభా నీ ప్రియ కుమారుని లోకానికి పంపించినందుకు మీకు వందలు నాయన ప్రభా ప్రభా మీ ప్లాన్ ఆఫ్ యువర్ లవ్ ఫాదర్ గాడ్ యువర్ లవ్ ఇస్ సో గ్రేట్ ఫాదర్ గాడ్ నాయన ప్రభా మమ్మల్ని రక్షించడానికి ప్రభా మీ ప్రణాళిక ప్రభా ప్రభా మా ఊహకు మించినది నాయన ప్రభా ప్రభా ఎంతో గొప్ప దేవుడవు నాయన ప్రభా మీకు వందలు నాయన ప్రభా నీ ప్రేమకై మీకు వందలు నాయన ప్రభా నిన్ను పూజిస్తాం నాయన ప్రభా పూజార్హుడవు నాయన ప్రభా యేసయ్యా మీకు వందనాలు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము ఓసభక్తులారా లోకరక్షకుండు బెత్లహే మందు నేడు జన్మించెన్ రాజాది రాజు ప్రభువైన యేస్ నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో నమస్కరింప నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో సర్వేశ్వరుండు నారూపమేతి కన్యకు పుట్టెనేడు వేంచేసి మానవ జన్మానెత్తి నటి యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజించు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజించు ఓదుతలారా ఉత్సహించి పాడి రక్షకుడైనా యేసు స్తుతించుడి పరాత్మరుండా నీకు
స్తోత్రమంచు నమస్కరింపరాణి 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 ఉత్సాహముతో నమస్కరింపరాణి 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 ఉత్సాహముతో సద్భక్తులు సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లహే మందు నేడు జనించెను రాజాది రాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరాణి 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 ఉత్సాహ నమస్కరిం నమస్కరింపరాణి నమస్కరింపరాణి ఉత్సాహ నీకు నమస్కరిం నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతువు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము పూజారుడా యేసు ప్రభువా మీకు వందనాలైన ప్రభువా నిత్యము వేలకులు దూతలు చేత పరిశుద్ధుడు 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 పొరబడుచున్న దేవా ఆది వంతమైన దేవా మీకు వందనాలు నాయన ప్రభువా కేవలం నీవే పూజార్హుడవు నాయన ప్రభువా ప్రభువా మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు మా కొరకు ప్రియతండ్రి ప్రభువా ఈ బహుమానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన ప్రభువా మా జీవిత కాలం అంతానైనా ప్రభువా నీ ప్రభువా నిన్ను కలిగిన జీవితాన్ని జీవించినైనా ప్రభువా నిన్ను ప్రతిబింబించే జీవితం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి నాయన ప్రభువా ప్రభువా వందనాలు వందనాలు యేసయ్యా నీకే వందనాలైనా ప్రభువా ఈ చిన్న స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 ఎంత గొప్ప భాగ్యం కదండి ఆ గొప్ప నామాన్ని ఆరాధించడం కేవలం ఆయనే పూజారుడు దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనం కాపాడి చివరి 2 వారాల్లో ఉన్నాం కదండి ఆయన కృపకై వందనాలు చెల్లిద్దాం ఇదే విధంగా మన జీవితం అంతా ప్రభుని ఆరాధిస్తాం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం మన పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం వాక్య సమయం మా క్యాప్స్టోన్ సంఘం ద్వారా ఈ బుధవారం సాయంకాలం జరుగుతున్న ఈ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ డిసెంబర్ మాసంలో మా అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మా అందరం కూడా జరుపుకుంటూ ఉంటాము అనేక సంబరాలు మనం చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని ఒక పరమార్థాన్ని అనేక మందికి సువార్తగా మనం తెలియపరుస్తూ ఉంటాము ఈ యొక్క మాసాన్ని పురుషుకుని ఈ దినాన మా అందరం కూడా దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు పశ్చాత్తం దేవుని మాకు బోధించే రీతిగా మా అందరం కూడా మరో దిన సిద్ధపరచుకుని దేవుని యొక్క వాక్యం అందాం ఈ సాయంకాల సమయంలో మా అందరం కూడా లోకాగారి సువార్త నుంచి లోకాగారి యొక్క కోణంలోంచి క్రిస్మస్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి పశ్చాత్తం దేవుడు అందరికీ సాయం చేయను కాక మా అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము లోకా సువార్త మొట్టమొదటి అధ్యాయము 26వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకుందాం 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలీలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచునగా దూత మరియా భయపడకుము
దేవుని వలన నీవు కృప పొందితేవి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగో జరుగునని దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చదవబోయిన వాక్యంలోంచి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మా అందరం కూడా దేవుని యొక్క జనన విధానాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ మనం జరుపుకున్న మా అందరం కూడా లోకాగారి కోణంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించడానికి మన అందరికీ ప్రయత్నించేద్దాం. మా అందరికీ తెలుసు కదా, మా అందరికి యేసుక్రీస్తు ప్రభు గురించి 4 సువార్తలు మన బైబిల్ గ్రంథంలో మనకి రాయబడేవి. ఈ 4 సువార్తలు కూడా మత్తయి గారు, అదేవిధంగా లూకా గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని వాళ్ళు వివరిస్తూ వచ్చారు. కనుక ఈ దినాన మనం లూకా గారి కోణం నుంచి క్రిస్మస్ అంటే ఏమిటో అన్న విషయాన్ని మా అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయంతో మా అందరం కూడా ఆలోచిద్దాం, మా అందరం కూడా పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మనం లూకా గారి నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లూకా గారు తన సువార్తలో 1 అధ్యాయము 2 అధ్యాయం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానం గురించి ఆయన రాస్తూ వచ్చారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ మనకు 3 విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే, మొట్టమొదటిగా పొజిషన్, మన స్థితిని మనం స్థిరపరచుకోవటం, మన పరిస్థితిని మనం స్థిరపరచుకోవటం. రెండవది ప్రిపరేషన్, మనం ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుని గురించి మనం ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే 2 విషయం గురించి మనకు తెలియపరుస్తూ ఉంటుంది. 3వది రిసీవింగ్, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాని మనం ఎలా స్వీకరించాలి, ఎందుకు స్వీకరించాలి, ఆయన మాత్రమే నేను దేవుడిగా ఎందుకు అంగీకరించాలి అని, ఏ రీతిగా నేను స్వీకరించాలి అన్న విషయాల గురించి ఈ లోకాగారి సువార్తలోంచి మొట్టమొదటి 2 అధ్యాయుల నుంచి మనం తెలుసుకున్నాక పశ్చాత్తం దేవుడు మనకి సాయం చేయను కాక. మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పొజిషన్ గురించి మనం ఆలోచించాలి. లూకా గారు ఈ సువార్తను రాస్తున్నప్పుడు ఆయన ఏంటి మొట్టమొదటిగా ఆయన ప్రస్తావించారంటే, ఘనత వహించిన తెహోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరంగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిత్యముగా జరిగినవని నీవు తెలుసుకున్నకు వాటన్నిటినీ మొదటి నుండి తలచి పరిష్కారంగా తెలుసుకు ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఏంచి తిని. మొట్టమొదటి అధ్యాయము 1-4 వచనాలు మీకు చదివి నేను వినిపించాను. ఈ 4 వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన పొజిషనింగ్ ఎలాగ దేవునిలో ఉంది, మన స్థితి దేవునిలో ఎలాగుంది అన్న విషయం గురించి ఆలోచించడానికి ఈ 4 వచనాలు కూడా మనకి సాయం చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా తెహోఫిల ఎవరి గురించి రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఈ విషయమే థియోఫిలాస్, ఇంగ్లీష్లో థియోఫిలాస్ గురించి రాయబడిన విషయం గురించి అనేకమైన థీరీలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కూడా స్పష్టంగా దీని గురించి మనకి వివరించలేకపోయారు, కానీ కామెంట్రీస్ చూస్తే అనేక విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది ఏమన్నారంటే, ఆ వ్యక్తి రోమా అఫీషియల్, రోమా ప్రభుత్వంలో ఒక ఆఫీషియల్గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అని, కొంతమంది ఆ వ్యక్తి రోమా ప్రభుత్వంలో ఒక లాయర్ అని, ఒక న్యాయవాదిగా ఉన్నారని, కొంతమంది ఏమన్నారంటే ఆ వ్యక్తి ఒక పేరు గణించిన, గణితం వహించిన, మంచి డబ్బున్న వ్యక్తి అయి ఉండవచ్చు అని ఒక థీరీ చెప్తుంది. ఇంకో థీరీ ఏం చెప్తుందంటే, ఆయన యూదుల ప్రధాన యాజకుడిగా ఆ కాలంలో ఉండి ఉండవచ్చు థియోఫిలా అని పేరుతో అని అనేక థీరీలు కామెంటరీస్ మనకి చెప్తూ ఉన్నాయి. కొంతమంది ఏమన్నారంటే థియోఫిలా అను మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవారు, లేదా రెండో అర్థం ఏమొస్తుందంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్నేహితుడు అని చెప్పబడింది. కనుక వారిని ఉద్దేశించి, వారిని ప్రస్తావిస్తూ ఈ యొక్క లూకా గారు ఈ యొక్క సువార్తను రాశారు అని అనేక థీరీలు మనకి కామెంటరీస్ ద్వారా మనకి తెలియపరుస్తున్నాయి. మన ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, థియోఫిల అను మాటకు అర్థం అంటే
దేవుణ్ణి ప్రేమించేవారు. అనగా దాని అర్థం ఏంటి, నా పొజిషన్, నేను నా స్థితి ఏంటి అని మొట్టమొదటిగా నేను ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ సంబరాల్లో నేను మునిగి ఉన్న నేను యేసుక్రీస్తు ప్రభువారు నేడు పుట్టాను అని రాజుకు రాజుగా అని పుట్టాని చెప్పి అరుస్తూ పాడుతూ క్యారస్ చేస్తున్న నేను నా పొజిషన్ దేవునిలో ఏ రీతిగా ఉంది అన్నది మొట్టమొదటిగా ఆలోచించడం మనం మొదలుపెట్టాలి. ఏంటంటే మొట్టమొదటిగా నా స్థితి ఎలా ఉండాలంటే, దేవుణ్ణి నేను దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. రెండు, నేను దేవునికి స్నేహితుడిగా నేను ఉన్నానా లేదా అని మనం మన పొజిషన్ని మన స్థితిని పరిశీలన చేసుకుంటూ అనేది చాలా చాలా అవసరం. కనుక థియోఫిలా అనే మాటకు దేవుని ప్రేమించేవారుగా మనం ఉన్నామా లేదా అని మొట్టమొదటిగా మనం ప్రయత్నం చేయాలి. దాని అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని ప్రేమించేవారు ఎలాగుంటారంటే, దేవుని ప్రేమించేవారు దేవుని తెలుసుకుంటూ ఉంటారు. కనుక ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటామో, మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రతిరోజు కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. రెండు, దేవుని ప్రేమించేవారు ఎలాగుంటారంటే, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఉంటారు. దేవుని ప్రేమించేవారు ఎలాగుంటారంటే, తమ జీవితంలో దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. ఇవన్నీ విషయాలు కూడా నేను వివరించడానికి నేను టైం తీసుకుంటలే, కానీ మీకు ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తే వెళ్తూ ఉంటాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి పశ్చాత్తం దేవుని సాయంతో అందుకు ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, దేవునికి మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ మనం ఇస్తూ ఉంటాం. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, దేవుని మీద ఆశ కలిగి ఉంటారు. అందుకని దావీదు పోతుంటే కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఎంతో ఆశపడుచుంది. దేవుని ప్రేమించే వారి యొక్క ప్రాణము దేవుని మీద ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉంటుంది. దేవుని ప్రేమించే వారు ఎప్పుడు కూడా దేవుని పట్ల గురి కలిగి ఉంటారు. అదేవిధంగా దేవుని ప్రేమించేవారు దేవునికి లోబడి జీవిస్తూ ఉంటారు. నా పొజిషన్ అనేది ఈ క్రిస్మస్లో నేను దేవుణ్ణి ఆరాధిస్తూ క్యారల్స్ చేస్తూ క్రీస్తు నీరు పుట్టిన అని నేను సంబరాలు జరుపుకుంటున్న నేను నా పొజిషన్ నేను పరిశీలన చేసుకుంటే, నా స్థితిని నేను పరిశీలన చేసుకుంటుంటే, ఆ దిన లోకాకారు థియోఫిలాకు ఏ రీతిగా నేను పరిశీలన చేసి వాక్య సేవకులైన వారు మాకు బోధించి ఇచ్చిన దాన్ని ప్రతిదీ కూడా నేను పరిశీలించి తరిచి నేను రాస్తూ ఉన్నాను అనగనక మన పొజిషన్ మనం జాగ్రత్తగా మనం తెలుసుకుంటే, మన పొజిషన్ దేవుని మనం స్థితిగా మనం పెట్టుకుంటే, మన దేవుని గురించి తెలుసుకునే వారిగా ఉంటాం. కనుక మనం చేయవలసింటే దేవునికి లోబడేవారుగా ఉండాలి. దేవుని ప్రేమించేవారు ఎలాగుంటారంటే, యేసు క్రీస్తు వలె జీవించడానికి ఈ లోకంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమించే వారి పనులు చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే, దేవునితో ఏకమై జీవిస్తాం. అందుకే దేవునే కదా, నన్ను ప్రేమించే వారి యొక్క వారి వద్ద నేను ఉంటాను, వారు నాలో ఉంటారు, నేను వాళ్ళు వచ్చి నివసిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మనకి బోధించారో అదే రీతిగా దేవుని ప్రేమించేవారు దేవునితో ఏకమై జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక థియోఫిలా అనగా మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొజిషనింగ్, మన స్థితి, మన పరిస్థితి దేవునిలో ఏ రీతిగా ఉంది, మన దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. రెండవ భాగంలోకి మనం వెళ్తే, రెండవ భాగంలో సిద్ధపాటు, ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం సొంత రక్షకుడిగా స్వీకరించడానికి స్వీకరించిన మనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 2022 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద రావడానికి ఒక ప్రిపరేషన్ అనేది జరుగుతూ వచ్చింది. ఆ ప్రిపరేషన్ అంతా కూడా లూకా గారు పరిశీలన చేసి తరిచి దాన్ని గమనించి అవి జరిగినవా లేదని రూఢిపరుచుకుని ఒక మంచి హిస్టారికల్గా ఫస్ట్ సెంచరీ చర్చెస్లో ఉన్న హిస్టారికల్గా అని ప్రతిదీ కూడా తరిచి రాశారు. కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్తకు మధ్య ఉన్న గ్యాప్, మధ్య ఉన్న సంవత్సరం అంటే 400 సంవత్సరాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ 400 సంవత్సరాలు కూడా ఏమంటారంటే నిశ్శబ్ద సంవత్సరాలు, అంటే సైలెంట్ ఇయర్స్. ఏమాత్రం కూడా దేవుని మాట కానీ, ఏమాత్రం కూడా దేవునికి స్వరం కానీ, ఏమాత్రం కూడా దేవుని గురించి విషయాలు కానీ ఈ భూమి మీద లేకుండా సైలెంట్ ఇయర్స్గా ఉన్న 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క దూత దేవుని చూచి ఎవరితో మాట్లాడుతూ ఉందంటే మొట్టమొదటిగా జకరీతో మాట్లాడుతూ ఉంది. ఆ దినాన సిద్ధపాటు అనేది యేసుక్రీస్తు ప్రభువుకి రాక ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా దేవుడు ఏ రీతిగా సిద్ధపాటు చేశాడో ఈ క్రిస్మస్లో కూడా మనం కూడా ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న విషయం గురించి మనం అర్థం చేసుకున్నాక ఈ విషయాలు అన్నీ కూడా మనకి సాయం చేస్తూ ఉంటాయి. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లూకా గారి సువార్తలో ఈ మొట్టమొదటి అధ్యాయంలో 80 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 80 విషయంలో కూడా కొన్ని విషయాలను మనం పశ్చాత్తం దేవుని సాయంతో
అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎలాగ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఏ రీతిగా దేవుడు ఈ లోకాన్ని ఈ ప్రజల్ని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపడానికి ఏ రీతిగా సిద్ధపరిచారు అన్న విషయాన్ని చూస్తే 400 సంవత్సరాలు నిశ్శబ్ద సంవత్సరాలు అయిన తర్వాత జకర్యా తన క్రమం చొప్పున యాజక ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు దేవుని యొక్క దూత జకర్యాకు వచ్చి జకర్యాతో మాట్లాడుతూ ఉంది. కనుక ఎందుకు దేవుని యొక్క దూత జకర్యాతోనే మాట్లాడాలి, ఎలిజబెత్ జకర్యను ఎందుకు దేవుడు ఎంచుకోవాలి అనే ఆలోచన చేస్తే మొట్టమొదట వారి గురించి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. లూకా సువార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, సిద్ధపాటుతో మన క్రిస్మస్ చేసుకోవాలంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సకలమైన దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవుని యొక్క న్యాయవిధ చొప్పున మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి. నిరపరాధులుగా ఉంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం చేయబడతాం. మనందరం కూడా ఈ క్రిస్మస్ దినాలలో మనందరం కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మనం ఏదో కొత్త బట్టలు వేసుకొని ఏదో మనం అందరూ మా ఇంట్లో మన యొక్క బంధువులను పిలుచుకొని ఏదో క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నాము అనేది కాదు, చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకున్న సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా అవసరం. అదే రీతిగా మనం ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ఏ రీతిగా మనం పరిశీలన చేసుకోవాలంటే, నేను దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దేవుడు ఇచ్చిన సకల ఆజ్ఞ చొప్పున న్యాయవిధి చొప్పున నేను నడుచుకుంటూ ఉన్నానా లేదా, 2 నేను దేవుని దృష్టికి నీతిమంతునిగా ఉన్నానా లేదా అని మనం పరిశీలన చేసుకుంటాం అనేది చాలా చాలా అవసరం. ఆ దినాన జకర్యా ఎలిజబెత్ కూడా ఈ కార్యాలు వాళ్ళు నింపబడి ఉన్నారు. ఆ సైలెంట్ ఆ నిశ్శబ్ద సంవత్సరాలలో ఏమాత్రం కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు. వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం కూడా సకల ఆజ్ఞలని కూడా వాళ్ళు పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా వాళ్ళు ఉన్నారు. కనుక దేవుని యొక్క దూతను దేవుడు పంపి గబ్రియేలు దూతను పంపి ఈ రీతిగా జకర్యాతో బోధిస్తూ ఉన్నారు. జకర్యాకు ఈ రీతిగా ఆయన యోహాను యొక్క జననం గురించి ఆయన చెప్తూ ఉన్నారు, సిద్ధపాటు గురించి ఆయన బోధిస్తున్నారు. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మనకి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఏంటి ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయాన్ని చూస్తే 2 అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాయి. 2 అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాయి. 2 భయాలు, ఫియర్ నాట్, దేవుని యొక్క వాక్యంతో చెప్పండి అంటే భయపడకుడి అని 2 దేవుని దూత చెప్పిన విషయాన్ని మనం చూడగలం. 3 దేవుని యొక్క దూత అనగా గాబ్రియేలు దూత యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏవన్నీ చెప్పారు ఈ భూమి మీద మరియతో ఏవన్నీ దూత చెప్పారు అన్న విషయం చూడటానికి. అదేవిధంగా తర్వాత ఏ రీతిగా తల్లి అనే మరియ ఏ రీతిగా దూత మాటకు ఏ రీతిగా రెస్పాండ్ అయింది, ఏ రీతిగా ప్రస్తుతం ఇచ్చింది, ఏ రీతిగా లోబడింది అన్న విషయం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాము. తర్వాత ఎలిజబెత్ అదేవిధంగా మేరీ జకర్యా ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏవని చెప్పారు. అదే ఆఖరిగా బాప్తిస్ట్ యోహాన్ ద్వారా ఏ రీతిగా సిద్ధపాటు చేయబడింది, దేవుని యొక్క రాకడకు, దేవుని యొక్క జన్మకు, దేవుని యొక్క సువార్తకు ఏ రీతిగా సిద్ధపాటు జరిగింది అన్న విషయాల గురించి ఈ లూకా గారు ఈ 80 ఆయన వివరిస్తూ వచ్చారు. ఈ దినాన్ని మనం 2 విషయాన్ని మనం పరిశీలన చేసి 3 విషయాన్ని రిసీవింగ్ అనగా స్వీకరించేదాన్ని, యేసుక్రీస్తు ప్రభువుని ఎలా స్వీకరించాలి, ఆయన మాత్రం ఎలా అంగీకరించాలి అనేది దేవుని కృపను బట్టి వచ్చేవారు మనం ఆ విషయం తెలుసుకుంటే మనం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు సిద్ధపాటులో మనం ఉన్నాం. 1 పొజిషనింగ్ మనం చూసాము, మనం ఏ రీతిగా మన స్థితిని మనం మెరుగుపరచుకోవాలి, దేవుళ్ళు మన స్థితి ఎలా ఉందో మనం ఏం గమనించుకోవాలి ఈ క్రిస్మస్లో అన్న విషయం చూసాము. 2 ప్రిపరేషన్లో ఎలా ఉండాలని చూస్తే, ప్రిపరేషన్లో మనం క్రిస్మస్ చేసుకుంటున్న మనం కూడా ఏ రీతిగా ఉంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 400 సంవత్సరాలు దేవుని స్వరం లేనప్పుడు దేవుని దూత ద్వారా దేవుని యొక్క స్వరము జకర్యాకు వచ్చింది. ఎందుకు జకర్యాకే ఎందుకు వినబడాలి అంటే, జకర్యా అనే మాటకు అర్థం ఏంటి, యెహోవా యాజ్ రిమెంబర్డ్, ద లార్డ్ యాజ్ రిమెంబర్డ్ అనగా యెహోవా
నన్ను జ్ఞాపకం చేసుకునేను, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థం. అనగా దాని అర్థం ఏంటంటే 400 సంవత్సరాలు దేవుని జ్ఞాపకంలో మనం లేవంటే కానీ కాదు. దేవునికి జ్ఞాపకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అని చెప్పిన రీతిగా కాలము పరిపూర్ణం అయిన తర్వాత దేవుడు జకర్యాను జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ద లార్డ్ హ్యాజ్ రిమెంబర్డ్. మనల్ని కూడా దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు? ఎప్పుడు మన కాలంలో, మన సమయాలలో, మన స్థితిగతుల్లో దేవుడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే మన దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నప్పుడు. క్రిస్మస్ ఆరాధనలో మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నావా లేదా అనే పరిశీలన చేసుకుంటే మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక జకర్యాను దేవుడు జ్ఞాపకం చేసుకుని జకర్యాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సిద్ధపాటికి జరిగిన కాలం. రెండవ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఏంటంటే ఇక్కడ రెండు అద్భుతాలు జరిగినవి. ఒకటంటే ద ఓల్డ్ ఏజ్ అంటే ముసలి వయసులో, కనుక గర్భాన్ని ధరించడానికి అవకాశం లేని సమయంలో ఎలిజబెత్ జకర్యాను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎలిజబెత్కి ఆయన యోహాన్ని కుమారుడిగా వాళ్ళకి అనుగ్రహించారు. ఆ గర్భాన్ని దేవుడు తెరిచారు. ఒకటి అది అసాధ్యం. ముసలి వయసు వచ్చిన తర్వాత గర్భం దాల్చడం అనేది అసాధ్యం. కానీ దేవుడు ఆ విషయాన్ని సాధ్యపరిచాడు. రెండోది అసాధ్యమైంది సాధ్యమైంది ఏంటంటే కన్యక పురుషుని ఎరుగని స్త్రీ గర్భం దాల్చడం అనేది అసాధ్యమైన కార్యం. కానీ ఏ మాత్రం కూడా పురుషుని ఎరగకుండా, పురుషుని ప్రమేయం లేకుండా కన్య మరియా యేసుక్రీస్తు ప్రభువాని గర్భాన్ని ధరించడానికి ఈ యొక్క మఠమరాజ్యంలో మనం చూస్తాం. రెండు అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేయబడేవి. ఈ క్రిస్మస్లో మనకు జరిగే విషయం ఏంటంటే అసాధ్యమైన కార్యాలు నీలో ఎన్నో కనిపిస్తావునేమో. నీ అనారోగ్యాన్ని బట్టి, నీ యొక్క సమస్యను బట్టి, నీకున్న శ్రమను బట్టి ప్రతిదీ కూడా నీకు అసాధ్యంగా అనిపిస్తూ ఉన్నామో, నేను ఇది సాధించలేనమో, ఇది నాకు జరగలేదమ్మో, నేను సరిపోనమో అని నీ దృష్టిలో, నీ ఆలోచనలో అనేక ఇబ్బందికరమైన స్థితిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావమ్మో. కానీ ఈ క్రిస్మస్లో దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడిగా కనిపిస్తూ ఉంటే, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, ఆయన యొక్క న్యాయ విధి చొప్పునను నిరపరాధులుగా నువ్వు ఉండి నువ్వు నడుచుకుంటూ ఉంటే నీ జీవితంలో దేవుడు అసాధ్యమైన కార్యాన్ని దేవుడి దినాన సాధ్యపరిచే దేవుడే ఉన్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఆ విషయాన్ని దేవుడు సాధ్యపరిచేవాడు. అది మొట్టమొదటిగా మన జీవితంలో ఈ క్రిస్మస్లో జరగటానికి దేవుడు మనందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నాడు. రెండో విషయం మనం చూస్తే 2 సార్లు భయపడకు అని దేవుని దూత చెప్తూ వచ్చారు. ఎలాగంటే జకర్యాకు ఎప్పుడైనా గాబ్రియేల్ దూత ఆ దర్శనం ఇచ్చిందో, ఎప్పుడైనా జకర్యా చూసి భయపడినంత జకర్యాతో దూత అంటున్న విషయం అంటే జకర్యా భయపడకము, ఫియర్ నాట్. ఎందుకు నువ్వు భయపడంటే నీ ప్రార్థన వినబడినది అని దేవుని దూత చెప్తున్నారు. మనం కూడా అనేక భయాలలోంచి వెళ్తూ ఉన్నాం, అనేక భయాలు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ విషయం జరగాలి, ఆ కార్యం చేయాలి, నా యొక్క భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుమారుడు మారాలి అని మనం ప్రార్థన చేస్తూ భయపడుతూ ఉన్నాం. ఆ ప్రార్థన దేవుడు వింటున్నారా లేదా అని నువ్వు నీలో సందేహాలు ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్న విషయం ఏంటి, ఈ క్రిస్మస్ సీజన్లో భయపడకము, మీ ప్రార్థన వినబడినది. జకర్యా నీ ప్రార్థన వినబడినది. నువ్వు ఏ విషయం అయితే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది అని దేవుని దూత చెప్తున్నాడు. ఫియర్ నాట్, యువర్ ప్రేయర్ హ్యాజ్ బీన్ రీచ్, యువర్ ప్రేయర్ హ్యాజ్ బీన్ రిమెంబర్డ్ అని యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క దూత ఆ మాటను జకర్యాకు చెప్తున్నాడు. రెండో విషయం ఏంటంటే ఫియర్ నాట్, మరియకు ఎప్పుడంగా గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై మరియతో చెప్పినప్పుడు మరియ కూడా భయపడింది. అయ్యో ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరిగిన దానిదే అని చెప్పినప్పుడు దేవుని దూత మరియతో ఏమంటే, మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి అని దేవుని దూత మరితో చెప్తూ వచ్చాడు. దాని అర్థం ఏంటంటే మనలో కూడా అనేక భయాలతో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన భయాన్ని తొలగిస్తానికి. రెండవది దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతున్న దేవుడు. మన కృపను పొందుకోవాలి. దేవునికి కృప మాకు అనుగ్రహించిన కొలది మన పాపాల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మన పాపాలు దేవుని యొక్క సన్నిధిలో మనం పెడితే అనేక పాపాలతో మనం భయపడుతూ జీవిస్తూ ఉంటే, నేను ఈ పాపం చేశాను, నాలో ఈ తప్పిదం ఉంది అని నీ కాన్షియస్ మనం ఆత్మలో మనం బాధపడుతూ ఉంటే, దేవుని దగ్గర కృపను పొందుకుంటే ఆ భయాన్ని దేవుడు తొలగించేవాడు. కనుకనే దేవుని దూత మరియతో విషయం ఏంటంటే, భయపడకము, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి. ఈ క్రిస్మస్లో నీకేం భయంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు? దేవుడు ఇస్తున్న అభయం ఏంటంటే, దేవుడు చెప్తున్న నిశ్చయత ఏంటంటే, నీకు ఇచ్చిన నిశ్చయత, దేవుడు ఇస్తున్న నిశ్చయత ఏంటంటే, భయపడకము,
మీ ప్రార్థన దేవుడు విన్నాడు, దేవునికి వినపడింది. రెండవది, భయపడకము. మీ అందరి కొర మన అందరం కొర దేవుని కృపను పొందితిమి, దేవుని కృపలో పొందితిమి. ఎందుకంటే దేవుని కృపను మనం పొందుకున్నాం కనుకనే ఆయన ప్రియ కుమారుడైన ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువైన దేవుడు మనకి కుమారుడిగా శిశువుగా దేవుడు మనకి మంచి బహుమతిగా ఆయన మనకు అనుగ్రహించే మా పాప క్షమాపణకు మా రక్షణ దయచేయడానికి క్రిస్మస్లో ఈ క్రిస్మస్ మనం జరుపుకోవడం గల కారణము ఆయన మనకు ఇవ్వబడ్డాడు. ఆయన మనకు ఇవ్వబడి మన కోసం బలి అనే దేవుడు. రెండో విషయం చెప్పాను, ఒకటి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి. రెండో విషయము, నీలో భయం ఉంటే ఈ క్రిస్మస్లో ఆ భయాన్ని దేవుడు తొలగించే దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. మూడవది, మరియా ఇచ్చిన రెస్పాన్స్. ఎప్పుడంగా దూత చెప్పిందో మరియా ఏమిందంటే, నీ మాట చొప్పున జరుగును గాక. ఏముంటుందా చూస్తే, నేను పురుషుని ఎదుగుంటానంటే ఇది ఎలా జరిగిన దూత అనగా, పశుధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తిని నీ కమ్ముకోను, పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును అన్న తర్వాత మరి అంటున్న విషయం అంటే, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కాక అనేను. మరియా ఇస్తున్న రెస్పాన్స్ ఏంటంటే, ఆ భయంకర స్థితిలో నేను పురుషుని ఎరిగిన దాన్ని నేను గర్భం ధరిస్తే నా అందుకున్న నా బంధువులు నన్ను చూసేవారు అందుకున్న నేను చేస్తారు, నేను ప్రధాన చేయబడిన యోషపు ఏ రీతిగా రియాక్ట్ అవుతాడు, ఏ రీతిగా స్పందిస్తాడు, నన్ను ఏ రీతిగా వాళ్ళు అసహించుకుంటారు అన్న భయాన్ని ఏమాత్రం కూడా పడకుండా ఏమాత్రం సందేహించకుండా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ధరించడానికి, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని తన గర్భంలో నుంచి బయటకు తీసుకురావడానికి మరియు తన గర్భంలో నిర్ణయించుకుంది, తన హృదయంలో నిర్ణయించుకున్నాక ఏమంటే నీ మాట చొప్పున జరుగును గాక. ఎంతమంది ఈ క్రిస్మస్లో ఎంతమందికి తీర్మానం ఉంది, దేవుని మాట చొప్పున నా జీవితంలో జరగాలి, నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నా ఉద్దేశాలు కాదు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరగాలి, ఆయన మాటే నా జీవితంలో నెరవేరాలి అని ఈ క్రిస్మస్లో ఎంతమంది తీర్మానం చేస్తున్నాడు. ఈ క్రిస్మస్లో మనం అనేక వాక్యాలు మనం చెప్పుకుంటూ ఉంటాం, నా స్టోరీ, వాట్ ఈజ్ మై స్టోరీ ఇన్ దిస్ క్రిస్మస్. మన క్రిస్మస్లో అనేక కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం, నా జీవితంలో ఈ క్రిస్మస్లో నేనేం చేయబోతూ ఉన్నాను, నా స్టోరీ ఏంటి అనే పరిశీలన చేసుకుంటే, దేవా నీ మాట చొప్పున నా జీవితంలో జరుగును గాక. నీ మాటే, నీ ఉద్దేశమే, నీ మార్గమే, నీ ఆలోచనలే, నీ తలంపులే, నీ ప్రణాళికలే నా జీవితంలో జరగాలి ప్రభువా అని ఎంతమంది క్రిస్మస్తో మీ జీవితంలో తీర్మానం చేసుకున్నారు. అటువంటి తీర్మానం మీకు నాకు మనం కలిగి ఉన్నామా? ఒకటి, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరచబడుతూ ఉన్నాయి. రెండు, నీ భయాన్ని తొలగించి నీ ప్రార్థనను దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, ఆయన కృపకు మనం పాత్రులుగా చేస్తున్నాడు. మూడవది, మరే ఇచ్చిన రెస్పాన్స్ ప్రకారం కూడా మనం కూడా దేవునికి మాట చొప్పున ఏ రీతిగా మరియా చొప్పున జరుగును అని తీర్మానం చేసుకుండో మనం కూడా మన జీవితాల్లో అటువంటి తీర్మానం ఉందా? ఈ క్రిస్మస్లో ఆ తీర్మానంతో నువ్వు జీవిస్తున్నావా? ఆ తీర్మానంతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఆ తీర్మానంతో ఈ క్రిస్మస్ పండుగ నువ్వు జరుపుకుంటున్నావా లేదా అని పరిశీలన చేసుకో. దిస్ ఇస్ ద ప్రిపరేషన్. మూడు విషయాలు మీకు చెప్తా వచ్చాను. నాలుగోది మనం ఆలోచన చేస్తే, నాలుగో విషయంలోకి రెస్పాన్స్ అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏమని చెప్పారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దూత యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏం చెప్పంటే, మరియా నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అన్నారు. యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, రక్షించేవాడు అనగా మన పాపం నుంచి, మన శాపం నుంచి, మనకున్న ప్రతి శాపం నుంచి, మనకున్న ఇబ్బందికర స్థితి నుంచి, మన అనారోగ్యం నుంచి, మనకు పేదరికం నుంచి, మనకున్న మరణం నుంచి కూడా దేవుడు రక్షించేవాడు కనుక ఆయనకు మనకు రక్షకుడిగా యేసుగా ఆయనకి రాబోతున్నాడు. రెండవది దూత ఏమంటే, మరియా ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడను. ఇక మనం చూస్తున్న విషయం ఏంటంటే రెస్పాన్స్ అంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి దూత ఏమని చెప్పారు, ఎలిజబెత్ ఏమని చెప్పారు, మరియా ఏమని చెప్పారు, నాలుగు జకర్యా ఏమని చెప్పారు అని చెప్పుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. దూత యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పిన విషయం అంటే ఆయన యేసు అని పేరు పెడతాం. రెండు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు. మూడు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతారు అని చెప్పింది దూత. దాని అర్థం ఏంటంటే ఎవరు ఈ భూమి మీద పరిశుద్ధిగా జన్మించలేదు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో పాపం చేసిన వారే, పాప ఆలోచనలతో, పాప ఉద్దేశంతో,
పాపపు స్వభావంతో మన ఈ భూమి మీద జన్మించి ఉండవచ్చు ఉండొచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పాప స్వభావం అనేది లేనే లేదు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కనుక సర్వోన్నత శక్తి మరిని కమ్ముకొని పశ్చాత్మ శక్తి ద్వారా ఆమె గర్భం ధరించింది కనుక యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు కనుక ఆయన ఏమని పిలవబడ్డ అంటే దేవుని కుమారుడు అని పిలవబడ్డారు రెండు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును అని రాయబడింది దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా ఆయన ద్వారా మనం జన్మిస్తే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం రక్షించబడితే యేసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారా మనం కూడా ఆయన చేత మనం కనబడితే మనం కూడా సర్వోన్నతిని కుమారులుగా దేవుని కుమారులుగా కూడా మనం కూడా పిలవబడటానికి దేవుని మనకి సహాయం చేస్తారు అనగా కదా మీ అందరూ కూడా నా కుమారులు నా కుమార్తెలు అని దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు నేను మీకు తండ్రినే ఉంటాను మీ నా కుమారులు నా కుమార్తెలుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు కనుక మనం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడ్డారో మనం కూడా ఈ భూమి మీద పరిశుద్ధంగా మనం జీవించాలి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షించబడి పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి ఈ క్రిస్మస్లో మనకు ఉండవలసిన ఉద్దేశం ఏంటంటే మనం ఏమి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనం ఏం పరిశీలన చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే పరిశుద్ధుడు కనుక నేను ఆయన ద్వారా రక్షించబడ్డాను కనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి నిజమైన క్రిస్మస్ నా జీవితంలో ఏంటి అంటే నేను పరిశుద్ధంగా జీవించటం నిజమైన క్రిస్మస్ నా జీవితంలో ఏంటి అంటే దేవుని దృష్టికి నీతిమంతునిగా ఉండటం ఈ రెండు నేను కలిగి ఉంటే నా జీవితంలో నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవాన్ని చూస్తుంటాను ఇది దేవుని యొక్క దూత యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన మాటలు రెండు ఎలిజబెత్ ఎప్పుడంగా ఎలిజబెత్ గర్భం ధరించి 6 మాసాలు అయిన తర్వాత మరియా ఎప్పుడంగా దేవుని దూత చేత ప్రేరేపబడి తనను కూడా దేవుని చేత పశ్చాత్మ శక్తి చేత సర్వోన్నత శక్తి కమ్ముకొని యేసుక్రీస్తు ప్రభు తన గర్భంలో ధరించిందో ఎలిజబెత్ని కలుసుకోగానే ఎలిజబెత్ అంటున్న మొట్టమొదటి మాట ఏంటంటే నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చింది అన్నది నా ప్రభువు అని ఎలిజబెత్ అంది యేసుక్రీస్తు ప్రభు గురించి ఎలిజబెత్ అన్న మాట ఏంటంటే నా ప్రభువు ఎలిజబెత్ అన్న మాటకు అర్థం అంటే దేవుని ప్రయాణము అని అర్థం ఎలిజబెత్ అన్న మాటకు ద జర్నీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రయాణం దేవునితో ప్రయాణము అని అర్థం దాని అర్థం ఏంటంటే ఎలిజబెత్ ఎప్పుడంగా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రభువు అనక ద లార్డ్ అనక నన్ను పరిపాలించేవాడు నేను దేవునితో కలిసి ప్రయాణం చేయాలంటే దేవుడు నన్ను పరిపాలించాలి అనగా నా జీవితము మీద ఎవరికి అధికారం ఉండాలంటే నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉండాలి ఈ క్రిస్మస్ దినాన జరుపుకుంటున్నాం మనం ఈ క్రిస్మస్ సంబరంలో మునిగినాం మనం నీ ప్రయాణం దేవునితో ఉందా లేదా అనే పరిశీలన చేసుకో నీ ప్రయాణం దేవునితో ఉంటే ఆయన నీకు నాకు ప్రభువుగా ఉంటాడు ఈజ్ ద లార్డ్ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ ఫర్ ఆల్ అందరికీ ఆయన దేవుడు అందరికీ ఆయన ప్రభువు కనుక నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలి ఆయన చేతను పరిపాలించబడాలి ఆయన రాజుగా నా మీద అధికారం చెలాయించాలి ఆయన అధికారానికి నేను లోబడి ఉండాలి అది సిద్ధపాటు నేను కలిగి ఉండాలి అది క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవుడిని పరిపాలిస్తూ ఉండాలి నా ప్రయాణము దేవునితో ఉంటూ ఆయన పరిపాలనలో ఉండాలి అది ఎలిజబెత్ అన్నది మై లార్డ్ నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చింది అని ఎలిజబెత్ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పింది రెండు మరియా అంటున్న విషయం ఏంటి మరియా యేసుక్రీస్తు ప్రభు గురించి అంటున్న విషయం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దీని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా లూకా సువార్త 46వ వచనం చూస్తే నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రార్థించాను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాల నేను అప్పుడు మరియా ఎట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను ఇక మరియా అంటున్న విషయం ఏంటంటే ఎలిజబెత్ నా ప్రభువు అని ఆమె అన్నారు యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఏమంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అనగా నా రక్షకుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు తన గర్భంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అంటే నా రక్షకుడు అంటుంది మరియే నా రక్షకుడు అనే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తుంది కనుక మా అందరం మరియను ఏ విధంగా చేయాలంటే
ధన్యురాలుగా మనందరం మరియను పిలుస్తూ ఉంటాం. కానీ మరియ పూజింపబడటానికి అర్హులు కానే కాదు. మరియను మనం గౌరవించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది కదా, 49వ వచనంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. రెండవ విషయము, మొదటి విషయం ఏంటంటే, నా ఆత్మ నా రక్షకుడు అండి. నా ఆత్మ నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పింది. రెండవది మరియా అంటున్న విషయం అంటే, సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యం చేసాను కనుక నేను ధన్యురాలను. అన్ని తరముల వారు కూడా, ప్రతి తరం వారు కూడా, అన్ని తరముల వారు కూడా నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధము కనుక. యేసు అనే నామము అనగా, యేసు అనే నామం అనగా, యేసు అనే మాటకు రక్షకుడు, ఆయన నామం పరిశుద్ధం కనుక, ఆ పరిశుద్ధమైన నామాన్ని ధరించి ఉన్నాను కనుక, నా గర్భను ధరించి ఉన్నాను కనుక, ఆయన గొప్ప కార్యం నా జీవితంలో చేసాడు కనుక నేను ధన్యురాలని నేను పిలబడతాను అని చెప్పింది. కానీ నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అని మరీ చక్క చెప్పలేదు. నేను అందరూ కూడా ధన్యురాలని పిలుస్తారు. అందుకనే దేవునితో తన కదా, దయాప్రాప్తురాలా, మరి దగ్గర వచ్చి దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పండి. దాని అర్థం ఏంటంటే, మా అందరం కూడా మరియను మనం గౌరవిస్తాం, తల్లి అని మరి కానీ మనం గౌరవిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన గర్భంలో ధరించి అనేక అవమానాలకి తట్టుకొని ఏ మాత్రంగా సంకోచించకుండా ఆయన మాట చొప్పున నా జీవితంలో జరగాలి అనే తీర్మానం చేసుకుంక తల్లి యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి అని మరియగా మా అందరూ ఆమె ధన్యురాలుగా మనం ఆమెని గౌరవిస్తాం. కానీ ఆమెను మనం ఆరాధించాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆరాధనకు యోగ్యుడు అని మరీ అంటుంది. నా ఆత్మ నా రక్షకుడు అనే ఆయనందే, నా దేవుని అందే నేను ఆనందిస్తాను అని చెప్పాక మనం మరియను ధన్యురాలుగా మనం పిలుస్తాము. ఆమెకు మనం గౌరవిస్తాము. ఆమె ధన్యులుగా మనం పిలుస్తాము. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆరాధిస్తాం, ఆయన మాత్రమే స్తుతిస్తాం, ఆయన మాత్రమే ఘనపరుస్తాం. అందుకని మరి అని కదా, ఆయన నామము పరిశుద్ధము. రెండవది మరి అంటున్న విషయం ఏంటి, ఒకటి నా రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది. రెండవది మరి అంటున్న విషయం ఏంటి, ఆయన నామము పరిశుద్ధము అని చెప్పింది. కనుక మరియాకు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పారో మనం కూడా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము యేసు నామము పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కనుక నా దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా ఆమె కొలిచింది, దేవుడిగా ఆమె ఆరాధించింది, దేవుడిగా ఆయన యందు మరియ గారు ఆనందించే కనుక మనం కూడా దేవుని యందు అనగా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కనుక ఆయన యందు ఆనందించేవారుగా, ఆయన నామం పరిశుద్ధం కనుక ఆయన నామం కలిగి ఉన్నాం మనము. మనందరం కూడా క్రైస్తవులం. మనం ఏ నామం కలిగి ఉంటే, యేసుక్రీస్తు నామం కలిగిన మనము ఆయన ఏ రీతిగా పరిశుద్ధంగా నామం కలిగి ఉన్నారో మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తానికి ఈ క్రిస్మస్లో మనం ప్రయత్నించాలి. ఇది రెండో అంశం. మూడోది మరియ గారు యేసుక్రీస్తు ప్రయోగం గురించి చెప్పిన విషయం. నాలుగోది జకరి గారు యేసుక్రీస్తు ప్రయోగం గురించి ఏం చెప్పారో మనం ఇద్దాం. నేను టైం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. జకరి గారు యేసుక్రీస్తు ప్రయోగం గురించి ఏమని చెప్పారంటే, ఎప్పుడంగా యోహాన్ గారు పుట్టగానే యోహాను ఆయన పేరు పెట్టిన తర్వాత ఆయన పశుజాతం పూండే, ఆయన నోరు దేవుని మాటలు నమ్మలేదు కనుక ఆయన నోరు మూయబడింది కాక, తర్వాత ఎప్పుడంగా ఆ కాలం ముందు ఆ విషయాలు జరిగిన తర్వాత నువ్వు మాట్లాడతావు అని దేవుని దోచేత చెప్పబడిన విషయాన్ని బట్టి, ఎప్పుడంగా యోహాన్ గారికి పుట్టిన తర్వాత యోహాన్ పేరు పెట్టిన తర్వాత ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆయన పశుజాతం పూండే అని చెప్పిన విషయం అంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అని చెప్పారు. మొట్టమొదటిగా ఆయన యేసుక్రీస్తు ప్రయోగం గురించి చెప్తున్న విషయం అంటే, ఆయన తన ప్రజలకు దర్శనం అరిగించి ఆయన విమోచన కలుగజేశాను. దాని అర్థం ఏంటంటే, ఈ క్రిస్మస్లో ఎంతమంది దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నారు. దేవుని దర్శనం అంటే దేవుడు మనకి కనబడతాడు అనేది కాదు. దేవుని యొక్క దర్శనం అంటే దేవుని యొక్క వాక్యంలోంచి ఆయన దర్శనాన్ని ఎంతమంది మేము పొందుకుంటున్నాం, దేవుని వాక్యంలోంచి ఆ వాక్య అనుభవంలోంచి ఎంతమంది పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మనం ఆరాధిస్తున్నాము, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని మనం అరుస్తూ ఉన్నాము, ఎన్నో చేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్లో దేవుని యొక్క దర్శనంని కలిగి ఆ దర్శనం ద్వారా నీకు విమోచన కలుగుతూ ఉందా లేదా అన్న పరిశీలన చేసుకోవాలి. సిద్ధపాటులో ఉన్న విషయం అంటే నీకు విమోచన ఉందా లేదా. ఇందులోంచి పాపంలోంచి, రెండు శాపంలోంచి, మన ఛాయలోంచి,
మన భయం నుంచి, ఈ లోక భయం నుంచి, ఈ లోకం నుంచి, సాతాను నుంచి నీకు విమోచన ఉందా లేదా నువ్వు పరిశీలన చేసుకోవాలి. అదే జకరియా అంటున్నావు కదా, దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నారు కనుక ఆయన దర్శనాన్ని నాకు అనుగ్రహించి తన ప్రజలకు దేవుడు ఎందుకు దర్శనాన్ని ఇస్తాడంటే, దేవుడు తన వాక్యం ద్వారా ప్రజను ఎందుకు దర్శిస్తూ ఉంటాడు అంటే మనం విమోచించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఆయన దర్శనం చూస్తే, ఆయన రూపాన్ని మనం చూస్తే, ఆయన యొక్క కార్యాన్ని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటే ఆ దర్శనంలో మనం కలిగేది ఏంటంటే విమోచన కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, ఎప్పుడైనా మనం ఆయన దర్శనాన్ని మనం పొందుకున్నామో విమోచనం కలుగుతూ ఉంటుంది. అందుకనే మోషే గారు దేవుని యొక్క మహిమను చూడగానే ఆయన ముఖకాంతిలో అంటున్నా కదా, మోషే అంటున్నా కదా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి ప్రభువా అన్నాడు. దాని అర్థం ఏంటి, దేవుని యొక్క దర్శనాన్ని మనం చూసినప్పుడు, మా రహస్య పాపాలు మనకు కనిపించినప్పుడు ఆ పాపం నుంచి మాకు విమోచన కలగాలి, మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఈ క్రిస్మస్లో మనం చేయవలసిన విషయం ఏంటంటే ఆయన దర్శనంలో మన రహస్య పాపాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు, మనం చేసే ప్రతి తప్పిదం కూడా మనకు చూపిస్తున్నప్పుడు, వాక్యమైన దర్శనంలో మనం చూసినప్పుడు, అందులోంచి నువ్వు విమోచన పొందుకోవాలంటే, అందులోంచి నువ్వు బయటికి రావాలంటే నీ పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. ఆ దర్శనం నీకుందా, దేవుని యొక్క దర్శనం నీకుందా, ఈ క్రిస్మస్లో నీకు విమోచన కలగాలంటే. జకరియా అంటున్న విషయం అంటే యేసుక్రీస్తు ప్రయోగించి దేవుడు తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు, ఎందుకంటే వారికి విమోచన కలుగు చేయాలని. ఎంతమంది ఈ క్రిస్మస్లో విమోచన పొందారు, పాపం నుంచి, శాపం నుంచి, భయాల నుంచి, పేదరికం నుంచి, అనారోగ్యం నుంచి ఎంతమందికి విమోచన కలుగుతూ ఉంది? ఆ దర్శనాన్ని చూస్తున్నావా? నీ పాపాలన్నీ కూడా ఆ దర్శనంలో కనిపిస్తున్నప్పుడు ఒప్పుకొని విధంగా ఉన్నావు లేదా? ఈ క్రిస్మస్లో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఆఖరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. జకరియా ఆఖరిగా అంటున్న విషయం ఉంటే, ఆఖరిగా కాదు అంటున్న విషయం ఉంటే, ఆయన నా రక్షణ శృంగము అంటున్నాడు. రక్షణ శృంగం అంటే హార్న్ ఆఫ్ సాల్వేషన్ అంటే బలమైన రక్షణ. ఎందులోంచి నా రక్షణ కలుగుతుంది అంటే, కింద రాయబడి కదా, మన శత్రువుల నుండి, మనను ద్వేషించు వారి అందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసేను అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు నాకు రక్షణ శృంగం అనగా నాకు బలమైన రక్షణ యేసుక్రీస్తు ప్రభువారే అనే తీర్మానంలోకి మనం రావాలి. మన శత్రువుల నుంచి, మన పాపాల నుంచి, మన శాపాల నుంచి, ప్రతి దాని నుంచి కూడా ఈ క్రిస్మస్లో నేను రక్షించబడాలంటే ఆయన యొక్క బలమైన రక్షణగా, నా రక్షణ శృంగంగా ఆయన ఉండాలి. ఆఖరిగా ఆయన అంటున్న విషయం అంటే మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలుగజేసెను. ఎందుకు దేవుడు మనకి రక్షణ కలుగు చేశాడు? యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఎందుకు తండ్రి దేవుడు మనకి రక్షణ కలుగు చేశాడంటే, ఒక చెప్పని విషయం అంటే, మన జీవిత కాలమంతయు శత్రువుల చేతుల నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై అనగా నిశ్చయత కలిగి ఏం భయం లేకుండా జీవించడానికి దేవుడు మనకి రక్షణ కలుగు చేశాడు. మన సాతాన శత్రువుల నుంచి, పాపం నుంచి, ప్రతి దాని నుంచి కూడా విడిపింపబడి మన జీవిత కాలమంతా కూడా నిర్భయమై ఏమాత్రం భయం లేకుండా జీవిస్తూ మన పాపాలను కూడా క్షమించబడి ఆయన సన్నిధిని అనగా దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశుద్ధంగాను అదేవిధంగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలుగజేసెను. ఈ క్రిస్మస్లో మన దేవుని యొక్క సన్నిధానంలో మన శత్రువుల నుంచి విడిపింపబడి జీవిత కాలమంతా కూడా ఏం భయం లేకుండా ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను మాత్రమే సేవించడానికి ఈ రక్షణ మనకు కలుగజేయబడిన కనుక మన ఎల్లప్పుడూ కూడా ఆ రక్షణ పొందుకోవడానికి, ఈ క్రిస్మస్లో దేవుని యొక్క రక్షణ పొందుకున్న మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను జీవించే తీర్మానాలకు మనం రావాలి. ఈ స్థితిలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా అనే పరిశీలన చేసుకోవాలి. మీకు 4 విషయాలు మీకు చెప్తా వచ్చాను. 1, దేవుని దూత యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం. 2, ఎలిజబెత్. 3, మరియా. 4, జకరియా. మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నాకు రక్షణ కలుగు చేశాడు, నన్ను విడిపించి, శత్రువు చేతిని విడిపించి నా జీవిత కాలం అంతా కూడా భయం లేకుండా జీవించడానికి అనే సందర్భంలో పరిశుద్ధంగాను నీతిగాను ఆయన మాత్రమే సేవించడానికి ఈ రక్షణ కలుగు చేసిన కనుక ఇది నిజమైన క్రిస్మస్.
ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యాన్ని ముగించడానికి ముందుగా మీకందరికీ నేను ప్రశ్న వేస్తున్నాను. మీ అందరూ కూడా పరిశీలన చేసుకోవాల్సింది. మనందరం క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం. యేసే రక్షకుడు దావీదు పురం మందు దేవుడు నా కోసం జన్మించాడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హల్లెలూయా అని ఎన్నో క్యారల్స్ పాడుతూ నినాదాలు చేస్తూ అనేక సంఘాలలో పెద్ద మీటింగుల ద్వారా క్రిస్మస్ ఆరాధన మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం జరుపుకోవాలి. యేసుక్రీస్తు ప్రయోగించి సంబరాలు చేసుకోవాలి. ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇచ్చే కనుక మనం సంబరాలు చేసుకోవాలి. దాంతోపాటు వాటితో పాటు ఇది కూడా నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ పొజిషన్ ఏ రీతిగా ఉంది? నువ్వు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావా? నువ్వు దేవుని ప్రేమించే దానిగా ఉన్నావా? మా అందరికీ దేవుని ప్రేమించేవారిగా మన పొజిషన్ ఉందా లేదా? దేవుని ప్రేమించేవారిగా ఉంటే దేవుని గురించి ఎప్పుడు కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటావు. ఎల్లప్పుడు దేవుని గురించి తెలుసుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. ప్రతిరోజు కూడా తెలుసుకోవాల్సిందే. నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. రెండు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ దినాన్ని ఏ రీతిగా రెండు అద్భుత కార్యాలు మనం చూసాము. నీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఉండొచ్చాము. ఈ క్రిస్మస్లో దేవుడు వాటిని సాధ్యపరుస్తాడు. నువ్వు ఎన్నో భయాలతో జీవిస్తూ ఉన్నాము, ఆ భయాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఈ క్రిస్మస్లో దేవుడు యొక్క దయను పొందుకునే రీతిగానే ఉన్నావు. దేవుని యొక్క దూత అంటున్నాను కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సర్వోన్నతిని కుమారుడు, ఆయన గొప్పవాడు అని చెప్పి దేవుని కుమారుడిగా కుమార్తెగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు జన్మించామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఎలిజబెత్ అంటున్నాం కదా, నా ప్రయాణము దేవునితో ఉంది, ఎందుకంటే ఆయనకు ప్రభువు కనుక. నీ ప్రయాణం ఎవరితో ఉంది? ఈ లోకంతో ఉందా? నీ ప్రయాణం నీ స్నేహితులతో ఉందా? ఈ నీ ప్రయాణం సాతానుతో ఉందా? నీ ప్రయాణము నీ పాపంతో ఉందా? జాతర పరిశీలన చేసుకో. ఎలిజబెత్ అంటున్న విషయం అంటే నా ప్రభువు. ఎలిజబెత్ అన్న విషయం నా ప్రభువు, నా ప్రభువు. దేవుడు మనకు ప్రభువుగా ఉంటే మన జీవితం దేవునితో ఉంటుంది, మన ప్రయాణం దేవునితో ఉంటుంది. మరి అంటున్న విషయం అంటే నా రక్షకుడు, ఆయన నామము పరిశుద్ధం కనుక నేను ధన్యురాలుగా ఎందుకు పిలబడుతున్నా అంటే ఆయన నామం పరిశుద్ధం కనుక. నేను నా రక్షకుడైన దేవుని నిన్ను ఆనందిస్తూ ఉన్నాను కనుక. నువ్వు ఎవరిని ఎందుకు ఆనందిస్తూ ఉన్నావు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ధరించుకున్నావు నీవు. ఈ క్రైస్తవుడు క్రిస్టియన్స్గా పిలువబడుతున్న మనందరం కూడా దేవుని నామాన్ని ధరించుకున్న మనము ఆ నామం పరిశుద్ధం కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. జకర్య అంటున్న విషయం ఏంటంటే మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నీతిగాను ఆయన మాత్రమే సేవించేవారిగా ఉండాలి. ఇది నిజమైన క్రిస్మస్. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఈ క్రిస్మస్ నీ జీవితంలో మనం అనుభవించడానికి, దేవుని యొక్క గొప్ప రక్షణ ఒక అనుభవంలోకి మనం వెళ్తానికి ఈ క్రిస్మస్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు. వచ్చే వారం రెండవ భాగాన్ని మనం మాట్లాడుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ వాక్యాన్ని ఇక్కడితో మనం ముగించుకుందాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని కూడా దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరుడ జీవాధిపత్య దేవ, కృపామయడ కృపా సంపూర్ణ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వేలది వందములు స్తుతి స్తోత్ర ప్రభ. నీ వాక్యం కొరకే వందలు మా ప్రియ తండ్రి. ప్రభ మీ అందరం తండ్రి, ఈ 2022 తండ్రి, ఈ జనవరి మాసం తండ్రి, ప్రభ నీ జన్మదినం పురస్కరించుకుని ప్రభ క్రిస్మస్గా తండ్రి మేము తండ్రి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం మా ప్రియ తండ్రి. మాకు ఇచ్చిన ఈ ఆనందం కొరకే ఉన్నాను తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమాధానం కొరకే ఉన్నాను ప్రభ. యేసయ్య నీ కుమారుని తండ్రి ప్రభ, తన్నె దేవ నీ కుమారుని ప్రభ, యేసుక్రీస్తు ప్రభుగా తండ్రి మాకు అనుగ్రహించి ప్రభ, మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకే ఉన్నాను మా ప్రియ తండ్రి. ప్రభ మీ తండ్రి మీ సన్నిధిలో ప్రభ పరిశుద్ధంగాను ప్రభ నీతిగాను ప్రభ నిన్ను మాత్రమే తండ్రి సేవించే రక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని కోరుతున్నాం మా ప్రియ తండ్రి. ఈ సంబరాల్లో మేము మునిగి ఉనుకున్న ప్రభ దేవుడు మనం రక్షించాడు కనుక మా పాపాల నుంచి మా శాపాల నుంచి దేవుడు మనం విడిపించాడు. మా శత్రు భయం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించే కనుక మా జీవిత కాలం అంతా కూడా మేము భయం లేకుండా జీవించడానికి ఆయన సన్నిధానంలో నీతిగాను పరిశుద్ధంగాను ఆయన మాత్రమే సేవించే రక్షణ మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని చెప్పి మా అందరికీ ప్రార్థన చేద్దాం. ప్రభ ఆ దినాలు తండ్రి అసాధ్యమైన కార్యాలు తండ్రి సాధ్యపరిచారు మా ప్రియ తండ్రి. ఈ దినాల తండ్రి మా జీవితంలో తండ్రి అనేక అసాధ్య కార్యాలు మాలో ఉన్నాయి తండ్రి. మా తండ్రి మేము వ్యాధిని జయించలేకపోతున్నాం మా తండ్రి, మేము పాపాన్ని జయించలేకపోతున్నాం తండ్రి, మేము శత్రువుని సాతాన్ని జయించలేకపోతున్నాం మా ప్రియ తండ్రి, మేము మరణ భయంతో మేము జీవిస్తున్నాం మా ప్రియ తండ్రి. ప్రభా వీటి మీద తండ్రి మాకు జయాన్ని కలుగు చేయ ప్రభా, అసాధ్యమైన ఈ కార్యాలను తండ్రి మా జీవితాలు ప్రభా యేసునామములో తండ్రి మీరు సాధ్యపరచండి మా ప్రియ తండ్రి. నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రభా మా కుటుంబంలో మాకు అందరికీ మీరు తండ్రి సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి. ప్రభా మీ తండ్రి మా జీవితంలో తండ్రి నిజమైన క్రిస్మస్ ఆనందం తండ్రి మేము కొనసాగడానికి మీ కృప చూపించమని ప్రభా, మీరు మాకు సహాయం చేయమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. మనందరం కూడా ఆశీర్వాదం చేసుకుందాం. ప్రభువైన దేవుని యొక్క కృపయు
కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, పశ్చాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మా అందరికీ కూడా ఈ క్రిస్మస్ ఆనందం అంతా కూడా మా అందరికి కూడా ఆయన కృప, ఆయన సమాధానము, ఆయన యొక్క సంతోషము మా అందరికీ కలుగుడు కాక. ఆమేన్. మన యొక్క బుధవారం ఈ రీతిగా కలుసుకునే పర్యంతము ఈ క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మా అందరికీ దయచేయను గాక. ఆమేన్.